हाय फ्रेंड्स, गुड मॉर्निंग, నేను మీ కొండల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం గ్రాండ్ టెస్ట్ 3 కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ లో పార్ట్ 2 చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఏది మిస్ అయినా గానీ ఎక్స్‌ప్లనేషన్ క్లాస్ మాత్రం మిస్ కాకండి. ఓకే రైట్. ఇది ఫ్రెండ్స్ నంబర్ 16. రణి మరియు తన భర్త తారిక్ మెమోన్ మోమిన్ ఏ క్రీడలో ప్రపంచ విజేతలుగా నిలిచిన ఏకైక భార్యాభర్తల జోడిగా వీరిద్దరు రికార్డు సృష్టించారు. మనకి ఇటీవల రణీం గురించి చెప్పుకున్నాం. ఇటీవల తన రిటైర్మెంట్ ప్రకటించింది రణీము స్క్వాష్ క్రీడాకారిణి. ఓకే, అలాగే తన భర్త అయినటువంటి తారిక్ మెమోన్ కూడా వీళ్ళిద్దరూ 2019లో ఛాంపియన్స్ వీళ్ళు. సో ఆ విధంగా ఏకైక భార్యాభర్తల జోడి ఒక ప్రపంచ విజేతలకు నిలవడం అనేది ఒక స్పెషలైజేషన్. సో వాళ్ళు ఏ క్రీడకు సంబంధించి అని అడిగాం మనం. స్క్వాష్కి సంబంధించినటువంటి క్రీడాకారులు. కొంతమంది బ్యాడ్మింటన్ అని పెట్టారు. ఓకే, లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ దే హ్యావ్, రైట్. నెంబర్ 17. డోపింగ్లో నిర్దోషిగా నిరూపించుకున్న భారత్ వెయిట్ లిఫ్టర్ సంజిత చానోకు 2018 ఏడాదికి ఎంపికైన ప్రతిష్టాత్మక అవార్డు ఇప్పుడు ఇవ్వనున్నారు. అది ఏది? ఈమె పాపం 2017-18లో భారత వెయిట్ లిఫ్టర్ అయినటువంటి సంజిత చాను డోపింగ్ టెస్ట్లో ఇరుక్కున్నారు. సో ఆమె అప్పటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నారు. నేను ఎలాంటి ఉత్ప్రేరకాలు వాడలేదు అని చెప్పని ఫైట్ చేసి రీసెంట్గా వాళ్ళు చేసినటువంటి పరిశీలనలో కాదని తేలింది. సో అప్పుడు 2018లో మన భారత గవర్నమెంట్ అర్జున అవార్డు ప్రకటించారు. డోపింగ్ టెస్ట్లో ఇరుక్కోవడం వల్ల ఆమె 2018 ఆ అవార్డుని అలా ఆపేశారు ఇవ్వకుండా. సో అది ఇప్పుడు ఇవ్వనున్నారు. ఏం అవార్డు అది? అర్జున అవార్డు, కరెక్ట్. సంజిత సాను 2014-2018 కామన్వెల్త్ గేమ్లో ఆమె గోల్డ్ మెడల్ సాధించారు, స్వర్ణ పథకాలు సాధించారు 2014. అట్లాగే 2018లో సీస్ ఫ్రమ్ మణిపూర్, మణిపూర్ ఏం కూడా మణిపూర్కి సంబంధించినటువంటి మహిళ. మణిపూర్ అంటే బాక్సింగ్, వెయిట్ లిఫ్టర్స్ ఫేమస్, ఎస్పెషల్లీ ఫీమేల్ సెక్షన్ బాగా అక్కడ ఈ రెండు రంగాల్లో బాగా ఈ క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు. నెంబర్ 18. తెలంగాణలో 6వ విడత హరితహారంలో ఏ మొక్కను నాటి కార్యక్రమం ప్రారంభించారు? ఓకే, నేరేడు చెట్టు. ఎవరు? కేసీఆర్ గారు మెదక్ జిల్లాలోని నరసాపురం మండలంలో నేరేడు చెట్టు నాటి ఈ 6వ విడత హరితహారం అనేది ప్రారంభించారు. దీంట్లో ఏం చెప్పాడు? ఒక్కొక్క ఫ్యామిలీకి 6 మొక్కలు కేటాయించాడు. ఈ 6 మొక్కలకి తన ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క పేర్లని, ఒక్కొక్క మొక్కకి వారి పేర్లని పెట్టుకోండి అని చెప్పని తెలియజేయడం జరిగింది కేసీఆర్ గారు. నెంబర్ 19. టీవీ నిర్మూలనలో 50 లక్షలు పైబడిన జనాభా గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానము ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బిట్ కూడా కొద్దిగా లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ ఉండేదట్టు ఇచ్చాము. 50 లక్షలు పైబడిన జనాభాలో గల రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం 2వ స్థానం పక్క తెలుసు మనకి. ఓకే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గుజరాత్, తర్వాత సెకండ్ ప్లేస్ మంది, తర్వాత వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ థర్డ్ ప్లేస్. ఓకే రైట్. ఇక్కడ 2వ స్థానం, మనం ఈ క్వశ్చన్ నుంచి ఈ ఆప్షన్స్కు వచ్చేలోపు ఏం జరుగుతుందంటే 2వ స్థానం అంటూ నేరుగా వచ్చి 2 పెట్టేస్తాం. ఓకే, మనం ఏంటి ఈ స్థానం అనేది మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఆప్షన్స్ చూస్ చేసుకుంటాం అన్నమాట. ఈ 2 గుర్తు పెట్టుకుంటాం. ఆ విధంగా కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్విస్ట్లు ఇస్తూ ఉంటారు. సో చాలామంది ఏం చేశారంటే ఇదే పెట్టారు ఆన్సర్స్. బాధ వేసింది నాకు, అనుకున్నా ఈ ట్విస్ట్లో పడిపోతారు కొంతమందని. సో ఆన్సర్ ఈస్ ఇక్కడ ఉందో చూడండి, 2వ స్థానం. అది ఎక్కడ ఇచ్చున్నాము? ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చున్నాం. మరి మీరు ఎక్కడ పెట్టారు? సెకండ్ ఆప్షన్లో పెట్టారు. అంటే మీరు చూసిన ఈ 2వ స్థానం ఏడుంది, ఈ ఆప్షన్ ఎత్తుక్కున్నారు. ఏడున్నటువంటి 3వ స్థానం అనేది మనకి ఆ టైంలో కనిపించదు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చేసేటువంటి తప్పులు. సో అలాంటి తప్పులు చాలా ట్విస్ట్లు, తర్వాత కన్ఫ్యూజెస్, తర్వాత ఈ నెగిటివ్ ఫీల్, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ టెస్ట్లో మీకు ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను. మీరు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అలాంటి మిస్టేక్ చేయకూడదు. దట్ ఈస్ మై మెయిన్ మోటో. ఓకే రైట్ ఫ్రెండ్స్. సో టుడే ద ఆన్సర్ ఈజ్ 2వ స్థానం, ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి. ఆ విధంగా కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్, అలా ఎప్పుడు కన్ఫ్యూజ్ అవద్దు. చూడండి, 50 లాక్స్ బిలో, 50 లక్షలు పైబడిన వెళ్తే గుజరాత్, ఆ తర్వాత మనది ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ చూస్తే బిలో 50 లాక్స్ వచ్చేసి పైబడిన 50 లక్షల లోపు గల జనాభా రాష్ట్రాల్లో ఈ యొక్క టీవీ నిర్మాణంలో త్రిపుర ఫస్ట్ ప్లేస్లో ఉంది, అదేవిధంగా నాగాల్యాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది.
నెంబర్ 20 ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా పశుసంవర్ధక నిధిని ఎన్ని కోట్లతో ఏర్పాటు చేశారు 15,000 కోట్లతో ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ యొక్క ఫుల్ ప్యాకేజ్ వచ్చి 20 లక్షల కోట్లు మన కరోనా ఎఫెక్ట్ కారణంగా చిన్న బీద కార్మికులకి అదేవిధంగా సంస్థలకి హెల్ప్ అయ్యే విధంగా అందరూ మన ఇండియన్ ఎకానమీని కొంచెం గ్రోత్ చేసుకోవడానికి పిఎం గారు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి ఒక ఉద్దీపన ప్యాకేజీని 20 లక్షల కోట్లతో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఒక పశు సంవర్ధక నిధిని 15,000 కోట్లతోటి ఏర్పాటు చేశారు ఇది ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది ఈక్వాలెంట్ టు 10% ఆఫ్ ఇండియాస్ జీడిపి మన జీడిపిలో 10% సమానం అన్నమాట ఓకే నెంబర్ 21 వెలిగల్లు రిజర్వాయర్ ఏ నదిపై నిర్మించారు పెన్నా నది కృష్ణా నది పాపాగ్ని కావేరి ఆన్సర్ ఈస్ పాపాగ్ని ఓకే ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలోని గాలివీడు మండలంలో ఈ వెలిగల్లు రిజర్వాయర్ని 2006 జలయజ్ఞంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు సో ఇటీవల ఏం చేశారు ఆ రిజర్వాయర్కి ఆయన పేరు పెట్టారు వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్గా పేరు నామకరణం చేయడం జరిగింది నెంబర్ 22 డేవిస్ కప్పు ఏ క్రీడకు సంబంధించింది ఓకే టెన్నిస్ రైట్ నెంబర్ 23 ఈ క్రింది విదేశాంగ మంత్రులను జతపరచండి ఇటీవల త్రైపాక్షిక సమావేశాలు జరిగాయి ఎవరెవరి మధ్య చైనా రష్యా ఇండియా చెప్పుకున్నాం రీసెంట్ క్లాస్లో మనం చెప్పుకొని ఉన్నాం ఓకే అలాగే అమెరికా సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి కూడా వార్తల్లోకి వచ్చాడు సో వాళ్ళందరినీ కలిపి ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది జైశంకర్ ఈ పేర్లను డిఫరెంట్గా ఉన్నాయి జైశంకర్ అంటే మనోడు ఇండియా తిరగలేదు సో ఇండియా విదేశాంగ శాఖ మంత్రి ఎక్కడ ఉంచండి 1D సో ఇక్కడ ఉంది తర్వాత 4th ఆప్షన్లో ఉంది సో ఇంక ఈ రెండింటిలో మనం మూసేయచ్చు ఓకేనా తర్వాత సెర్జ్ లెరోవ్ వాంగి మైక్ పాంపియో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చైనా వాళ్ళకందరికీ ఈ అని వస్తాయి తర్వాత రష్యా వాళ్ళందరికీ వచ్చేసి ఉవ్వు వస్తుంది షరపోవ్ తర్వాత ఇట్లా కొంతమందికి వాళ్ళకి ఎక్కువగా లాస్ట్లో ఉవ్వు అనే సౌండ్ వస్తుంది అలా కూడా మనం కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు సో వాంగి జాంగీ జాంగీ ఇలా లూయి ఇలాంటి పేర్లన్నీ కూడా చైనా వాళ్ళు పెట్టుకుంటారు సో 3B ఎక్కడ ఉంది 3B ఇక్కడ చూడండి ఇక్కడ 3C ఉంది ఇక్కడ 3B ఉంది సో ఇది రాంగ్ ఓకే రైట్ ఇంకా మిగతా కూడా చెక్ చేద్దామా సెర్జ్ లెరోవ్ రష్యా 2A ఏడ ఉంది ఇక్కడ ఉంది ఓకే రైట్ నెక్స్ట్ మైక్ పాంపియో అమెరికా 4C ఉంది సో ద ఆన్సర్ ఈస్ 4 ఈ విధంగా మనము ఈ మ్యాచింగ్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం తెలిసినవి పెట్టుకొని తర్వాత తెలియని వాటిని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఓకే రైట్ నెంబర్ 24 రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది గన్ షాట్ పెట్టేది 1939 సెప్టెంబర్ 1 నుంచి 1945 సెప్టెంబర్ 2 వరకు సుమారు 6 సంవత్సరాల ఒకరోజు ఈ యొక్క ప్రపంచ యుద్ధం ప్రపంచ సంగ్రామం అనేది జరిగింది దీని గురించి స్పెషల్గా మనము క్లాస్ చెప్పుకున్నాము ఎందుకు చెప్పుకున్నాము రీసెంట్గా రష్యా ఏం చేసింది 75 సంవత్సరాలు ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఒక పెరేడ్ని నిర్వహించుకున్నారు ఈ పెరేడ్కి మన ఇండియా నుంచి రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు ఓకే ఇక్కడ దాదాపు మన వాళ్ళు 70 మంది సైనికులు పాల్గొన్నారు అదేవిధంగా 17 దేశాలకు సంబంధించిన సైనికులు ఈ కవాతులో పాల్గొనడం జరిగింది సో ఇలా కొన్ని గుర్తు చేసుకుందాం ఓకే రైట్ 1939-45 సెకండ్ వార్ జరిగిందనమాట నెంబర్ 25 కింది వాటిని జతపరచండి చూడండి మే 23, మే 25, మే 01 ఓకే ప్రపంచ తాబేల దినోత్సవం అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం కార్మికుల దినోత్సవం ఓకే రైట్ ఇక మనం మే 21 అని రీసెంట్గా రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి క్లాస్ చెప్పుకొని ఉన్నాం దాంట్లో వచ్చింది మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఆయన అప్పుడు చెన్నైలో చంపబడ్డాడు ఆ రోజు ఓకే తర్వాత మే 25 మిస్సింగ్ చిల్డ్రన్స్ ఓకే మే 25 మే 23 ప్రపంచ తాబేల దినోత్సవం
తర్వాత మే ఒకటి వచ్చేసి కార్మికుల దినోత్సవం. ఇది మనము ఈ మూడు కూడా మనము టచ్ చేస్తున్నాము. సో ఇది ఇంకా నా ఆప్షన్, ఇక నా లాస్ట్లో మిగిలింది ఆప్షన్. ఓకే రైట్. ఈ అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవము, ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ సెంటర్ని 1998 యుఎస్లోని అలెగ్జాండ్రియాలో ఓపెన్ చేశారు. అదేవిధంగా మన భారతదేశంలో కూడా ఇలాంటి పిల్లల్ని, మిస్ అయిన పిల్లల్ని గుర్తించడానికి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి ఒక పోర్టల్ని రిలీజ్ చేశారు. 18 సంవత్సరాలు నిండిన పిల్లలు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకే తెలియని పిల్లలు, అలాంటి వాళ్ళందరినీ మిస్సింగ్ చిల్డ్రన్స్గా తీసుకుంటారు. సో ఈ విధంగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ని 1998 అలెగ్జాండ్రియా అనేటువంటి ప్లేస్లో, ప్రధాన కార్యాలయం ఇది అలెగ్జాండ్రియా, అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత మే 23 ప్రపంచ దాపుల దినోత్సవం, కార్మికుల దినోత్సవం మే 1. రైట్, ద ఆన్సర్ ఈస్ 2. నెంబర్ 26, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటా వేగం సాధించినటువంటి దేశం. ఇటీవల రీసెంట్గా వచ్చిన కరెంట్ ఇష్యూ ఇది, ఆస్ట్రేలియా. ఎంత స్పీడు, ఇంటర్నెట్ డేటా స్పీడ్ 44.2 టెరాబిట్స్. నెంబర్ 27, అమెరికా నౌకదళానికి ఎంపికైన తొలి భారత సంతతి యువతి ఎవరు? రమ్యశ్రీ, శావ్యశ్రీ, కీర్తనశ్రీ, దేవిశ్రీ. దేవిశ్రీ గుంటూరు వాసీమ. నెంబర్ 28, టేకింగ్ ద లీడ్ అనే బొమ్మల పుస్తకం రచించింది ఎవరు? సల్మాన్ రష్డీ, డేవిడ్ హిల్, విక్రమ్ సేత్, అరుంధత్ రాయ్. డేవిడ్ హిల్. ఇది ఎవరికి సంబంధించినటువంటిది? ఇది దేనికోసం వార్తల్లో వచ్చింది? ఇటీవల న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకున్నాం కదా, ఇందాక కూడా వచ్చింది మనకి, జెసిండా ఆర్డెన్. ఈమెకు సంబంధించినటువంటి, ఆమె యొక్క యాక్టివ్కి సంబంధించి, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ఒక బుక్ని, టేకింగ్ ద లీడ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించారు డేవిడ్ హిల్. అది పిల్లలకి అర్థవంతంగా ఒక బొమ్మలతో ఉండే విధంగా పిల్లలకి ఒక నేరేషన్ లాగా క్రియేట్ చేస్తూ ఒక స్టోరీ లాగా రాయడం జరిగింది. సో అది మన న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ తర్వాత యాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమో, ఆమె గురించి తెలియజేసేటువంటి బుక్ అది. నెంబర్ 29, అమెరికాలోని ఏ భారత సంతతి శాస్త్రవేత్తని ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో సత్కరించారు? మన భారతదేశానికి వచ్చినటువంటి ఒక గొప్ప గుర్తింపు. అమెరికాలోని ఏ భారత సంతతి శాస్త్రవేత్తకి ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారంతో సత్కరించారు? అక్షయ్ కర్మోకర్, సరిల్ సక్సేనా, రాజీవ్ జోషి, శర్దల్ కుమార్. ఆన్సర్ ఈస్ రాజీవ్ జోషి. ఏం చేశాడు ఈయన చూద్దాం. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్ రంగంలో పారిశ్రామిక అభివృద్ధి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అభివృద్ధి చేయడంలో ఈయన యొక్క పాత్ర ఎంతగానో ఉండటం వల్ల ఇన్వెంటర్ ఆఫ్ ద ఇయర్గా ఆయన్ని సత్కరించారు అమెరికన్స్. నెంబర్ 30, దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలో టాప్1లో చోటు సాధించినటువంటి విద్యాసంస్థ ఏది? ఐఐటి మెడ్రాస్. ఓకే, సెకండ్ ప్లేస్లో వచ్చేసి బెంగళూరు ఐఐఎస్సి, థర్డ్ ప్లేస్లో ఐఐటి ఢిల్లీ, ఫోర్త్ ప్లేస్లో ఐఐటి ముంబై. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఈ క్లాస్ చెప్పుకునేటప్పుడు అత్యుత్తమ విద్యాసంస్థలో 7 వచ్చేసి ఐఐటీలకే సాధించాయి, 7 ప్లేసెస్ ఐఐటి సాధించాయి. ఇంకొకటి, ఇక మిగతా 3 వచ్చేసి ఐఐసి బెంగళూరు ఒకటి, తర్వాత ఇంకోటి వచ్చేసి యూనివర్సిటీస్ ఒక 2 వచ్చాయి, యూనివర్సిటీస్కి 2. ఆ తర్వాత ఐఎస్సి అంటే సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించి బెంగళూరు, ఇది ఒకటి. తర్వాత యూనివర్సిటీలో ఒక 2, మొత్తం 10 టాప్10లో 7 వచ్చేసి ఐఐటీలే సాధించడం జరిగింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించిన కీ పేపర్ ఇది. ఎవరైనా ఇంకా ఆన్సర్స్ పంపించడానికి వెనకాడుతూ పర్సనల్గా వాళ్ళు రాసుకుంటూ చెక్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ కీ పేపర్ పెట్టడం జరిగింది, చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ బయటికి రాయండి, ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి రాయండి, 10 మందితోటి కాంపిటేట్ అవ్వండి, మీ సత్తా ఏదో నిరూపించుకోండి. ఇక్కడ ఎవరి మార్కులు ఎవరికి షేర్ చేయబడవు, ఫస్ట్ పాయింట్. మీ మార్క్స్ మీకు మాత్రమే వస్తాయి, ఓన్లీ టాప్1, 2, 3 వీళ్ళ మాత్రమే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాం. మిగతా వాళ్ళు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది పక్క పర్సన్కు కూడా తెలియదు. సో అట్లాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం, బయటికి రండి, రాయండి.
బయటకు వచ్చి రాసేదానికి తర్వాత మన పర్సనల్గా రాసేదానికి చాలా తేడా ఉంది. ఎంత తేడా ఉందనేది నేను ఒక వీడియో చేస్తాను. నా లైఫ్లో జరిగినటువంటి మిస్టేక్ కూడా మీకు దాని ద్వారా అర్థమవుతుంది. టైం చూసుకొని మీకు ఆ డిఫరెన్స్ ఏంటి, ఇంట్లోనే కూర్చొని మనం రాస్తే ఎలా ఉంటుంది, బయటకు వచ్చి నలుగురితో పోటీ పడితే ఎలా ఉంటుంది అనే ఈ డిఫరెన్స్ తోటి ఒక వీడియో చేస్తాను, అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు మీరు ఇంట్లో రాస్తారు బయట రాస్తారు మీ ఇష్టం. ఓకే, ఆ వీడియో వచ్చిన తర్వాత అయినా మీకు కనిపిపోతుంది. ఎందుకు బయటికి రండి బయటికి రండి అంటే వస్తే దాని మధ్య వేరుగుంటుంది, ఆ టెన్షన్ వేరుగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ 2020 గ్రాండ్ టెస్ట్ 3కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. దాదాపుగా అన్ని పాయింట్లు కవర్ చేశాను, కొన్ని పాయింట్స్ ఫ్లోలో గుర్తు లేకుండా మిస్ అయిపోయి ఉండొచ్చు. సో అలాంటి ఏమన్నా మీకు ఇంకేదన్నా క్లారిటీ, ఇంకేదన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఈరోజు మన కొండల ఇన్ఫో సంబంధించిన గ్రూప్స్ని డిలీట్ చేశాను. ఏమనుకోవద్దు, గ్రూప్స్ ఎందుకు డిలీట్ చేశానంటే పర్సనల్గా మీతోటి కమ్యూనికేట్ అవుతాను. నేనంటే ఒక బ్రాడ్కాస్ట్లో పర్సనల్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను, మీకు పర్సనల్గా మెసేజ్ వస్తాయి. సో అప్డేట్ని గమనించండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఇంకేదన్నా అనుకో, మీరు ఏదన్నా అడగాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో మనం తెలుసుకున్నటువంటి విషయాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు జూలై ఫస్ట్ డే మన గ్రాండ్ టెస్ట్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లాస్ చూసాము. ఈరోజు మోస్ట్లీ ఫస్ట్ క్లాస్, జూలైకి సంబంధించిన ఫస్ట్ క్లాస్ కూడా ఈరోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు నుంచి పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీరే కాదు, మీ దోస్తులు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లింక్ని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా మన ప్రాసెస్లోకి తీసుకురండి. వీలైనంత వరకు మన ఫ్రెండ్స్ సర్కిల్లో హెల్ప్ చేద్దాం, అందరికీ ఉపయోగపడదాం. ఓకేనా, అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి, దట్ ఈస్ ద మోటో. ఓకే, మనకు కూడా కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడే మనలా సత్తా కూడా బయటపడుతుంది. సో కాంపిటీషన్ మనమే తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకోవాలి, వాడికంటే మనం ముందు ఉండేదా మనం కష్టపడాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మన ఛానల్ యొక్క లింక్ని మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా మన ఛానల్లోకి ఇన్వైట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో చూసినప్పుడు మీకు కానీ 100% నచ్చితే అక్కడ లైక్ అనే సింబల్ ఉంటుంది, ఆ లైక్ అనే సింబల్ని క్లిక్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ చేయండి, కామెంట్స్ మర్చిపోకండి. మీకు సంబంధించిన పాజిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కామెంట్స్లో. అదేవిధంగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రయోజనం ఉండదు. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నప్పుడే మీకు మన క్లాసెస్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు డైరెక్ట్గా మీరు ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీరు వీడియోని క్లిక్ చేసుకొని చూడొచ్చు. ఇప్పుడంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీకు వాట్సాప్ ద్వారా ఫాలోఅప్ చేస్తున్నాను. కానీ ఇన్ ఫ్యూచర్ ముందు మనమే మన ఛానల్లో నోటిఫికేషన్ చూసుకొని ఫాలో అవ్వాల్సిన టైం వస్తుంది. అంటే అందరికీ మనం లింక్స్ని ఫార్వర్డ్ చేయలేం. ఇప్పుడంటే లిమిటెడ్ మెంబర్స్ కాబట్టి మీకు బూస్టింగ్ ఇస్తూ అలా వస్తూ ఉన్నాం. ఓకే, ఆ అప్డేట్ని కూడా గమనించుకోండి, ఆ నాలెడ్జ్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జూలై 1 సంబంధించి ఫస్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే, అంతవరకు వేచి చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.